బాధగా ఉందా? ఇంద్ర జీవితాలకు కురిలు పెట్టావు కదా, అప్పుడు బాధనిపించలేదా? గోదాట్లో పడేయించారు, లాంచి వాడు కాపాడి డాక్టర్ దగ్గర చేర్చారు. కంగారు పడకండి, మీరు కాల్చినట్లే ఎవరికీ చెప్పలేదు. ఎలాగూ పోయే మీ మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకని? శాస్త్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదండి. నేను 90 ఏళ్ళు బతకడం ఖాయం, మీరు తొందరలో పోవటం ఖాయం. బక్కుడు అని ఆ రోజు ఒక్క బుల్లెట్టే వాడాను. తుపాకీలో గుళ్ళన్నీ నీ గుండెల్లో దింపుంటే ఈరోజు ఇలా మాట్లాడేవాడే కాదు. నీ గ్రహాల్ని తలుచుకో. నేను 90 ఏళ్ళు బతకడం ఖాయం, మీరు తొందరలో పోవటం ఖాయం. నేను 90 ఏళ్ళు బతకడం ఖాయం, మీరు తొందరలో పోవటం ఖాయం. శుభం గురువాయూరప్ప. మీ గురించి విన్నాను కానీ మీ భాష నాకు తెలియదు. మీ తెలుగు ఎనక అరియం, తెలుగులో చెప్పండి. నేను తొందరలోనే పోతానని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, అలా జరగడానికి వీల్లేదు. నాకు మనుషులు కాలం తలవంచాలి, నేను రాజకీయాల్లో ఇంకా ఇంకా పెరిగిపోవాలి, నా చివరి శ్వాస వరకు నేను అధికారంలో ఉండాలి. నేను చచ్చాక నా శవాన్ని కెమికల్స్లో దాచాలి, ఆ శవం కూడా రాజకీయం చేయాలి. అందుకు మార్గం చెప్పండి. అదికి ఒరే ఒరు మార్గం ఉండు, అలా కొరచి కష్టం. అదెంత కష్టమైనా పర్వాలేదు, చెప్పండి. ఓరు కన్నెపిల్లని మీ చేతులతో మోసమ్మ తల్లికి బలి ఇవ్వాలా? ఆ బలిస్తే మీకు బలం పెరుగుతుంది, ఆ పిల్ల ఆయుష్ మీకు కలుస్తుంది, ఆ పిల్ల శక్తి మీలో ప్రవేశిస్తుంది, మీకు మళ్ళీ యవ్వనం మొదలవుతుంది. ఆ పైన మీ మాటకు తిరుగులేదు, మీ రాజకీయానికి ఓటమీ లేదు. నిజంగా మీరన్నది జరగాలి కానీ నా కన్నతల్లిని బలి ఇవ్వమన్నా ఇస్తాను. రేపే అమావాస్య, మీరు కన్నెపిల్లని తేగలిగితే రేపు రాత్రికే కార్యక్రమం ముగియం. పిల్ల మీద చేయిపడిందో పుచ్చలు ఎగిరిపోతాయి, జాగ్రత్త. అలాగా వెనకాల కూర్చోమ్మా. చాలా థ్యాంక్స్ అండి. ఓం వేరుండాయ, ఓం గోళమాలిన్యై నమః.
ఇది పెట్రోల్ నీ చెల్లెలికి దక్కాలంటే మరే వెనకెళ్ళు Ha!
కోసం చస్తే నీకు పాలరాతి సమాధి కట్టిస్తా నీ పేరు మీద కాలేజు కూడా పెట్టిస్తా నువ్వు చావలేదనుకో నేను చచ్చిపోతా నేను చచ్చిపోయానుకో నన్ను నమ్ముకున్న జనం ఏమైపోతా కాబట్టి ఆ జనం కోసం నాను చావక దొరికిపోమ్మా తప్పదు ఇది దేశ ఆచారం తల్లి కొందరు బాంబులే అధికారం లేకొస్తారు మరికొందరు గొడవలు రేపు అధికారం లేకొస్తారు కానీ నేను పవిత్రంగా అధికారం లోకి రావాలని ఈ పవిత్రమైన పని చేస్తున్నాను నిన్ను బలే ఒక తప్పదు దొరికిపోమ్మా నీ ఒక్క దన్నానికి నేను లొంగిపోతే అవతల నాకు 7 కోట్ల దన్నాలు మిస్ అయిపోతాయి చచ్చిపో సీత 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 సత్యం నన్ను చంపతురా నీ అమ్మకు నేను హల్వా పెడితే నువ్వు పుట్టావురా నన్ను చంపితే మహాపాపంరా అయినా నాలాంటి నీచుడు దుర్మార్గుడు మంచాన పడి మంచి నీళ్ళిచ్చే నాదుడు లేక ఈగలు దోమలు తొలుకుంటూ కుళ్ళి కుళ్ళి చావాలి కానీ ఇలా ఒకసారి చావకూడదు నన్ను కలిచావనుకో పుట్టుకుని చచ్చిపోతాను నన్ను చంపదరా నన్ను కాల్చదరా వద్దురా నన్ను కాల్చదరా భయపడకు సీత నేనే ధర్మరాజు ఎంఏ చందావా